వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు లక్నో వేదిక ఆదివారం భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మకి గాయమైనట్టు తెలుస్తోంది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బౌన్సర్ రోహిత్ శర్మ కుడి చేతి మణికట్టుకి బలంగా తాకినట్టు సమాచారం నొప్పితో విలువెల్లాడిన రోహిత్ శర్మ ఫిజియోల సాయంతో ప్రాక్టీస్ ని అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోయాడు రోహిత్ శర్మ గాయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అతని గాయం తీవ్రతని బట్టి రోహిత్ శర్మ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకోబోతుంది టీం మేనేజ్మెంట్ ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే మాత్రం టీమిండియాకి కష్టాలు తప్పవు ఇప్పటికే చీలమండ గాయంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకి దూరమయ్యాడు రోహిత్ శర్మ కూడా దూరమైతే కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా ఆడాల్సి ఉంటుంది ఇక ఇంగ్లాండ్తో మ్యాచ్కి ముందు రోహిత్ శర్మని పలు రికార్డ్స్ ఊరిస్తున్నాయి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కుట్టిన బ్యాటర్ గా క్రిస్ గేల్ రికార్డ్ ని అధిగమించేందుకు రోహిత్ శర్మ పది సిక్సర్ల దూరంలో ఉన్నాడు ఇంగ్లాండ్తో మ్యాచ్ కెప్టెన్ గా రోహిత్ శర్మకి వందో మ్యాచ్ కాబోతుంది అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో పద్దెనిమిది వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ శర్మ నలభై ఏడు పరుగుల దూరంలో ఉన్నాడు ఇంగ్లాండ్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఈ రికార్డ్స్ ని అధిగమిస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు అనే వార్తలు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని కలవర పెడుతున్నాయి ఇక వరుసగా ఐదు విజయాలతో టీమిండియా ఊపు మీదుంటే ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ పరువు కోసం పాకులాడుతోంది బంగ్లాదేశ్ పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా శ్రీలంక చేతుల్లో ఓడిపోయి సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని ఓడిస్తే టీమిండియా సెమీస్ భరత్ ఖరారు కానుంది మరోవైపు ఇంగ్లాండ్ ఓడిపోతే అధికారికంగా సెమీస్ రేస్ నుంచి తప్పుకోనుంది